నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని డోక్రు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్పై దాడి కలకలం రేపింది. ఇప్పుడు ఇక ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉండగా కాంగ్రెస్ నేతలను పట్టుకోవడంతో తనపై దాడి చేశారని, ఫోన్లను ధ్వంసం చేశారని అశోక్ ఆరోపించారు. ఇక వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. నా ఫోన్ చూడండి, మొత్తం పగిలిపోయింది. మరో ఫోన్ లాక్కున్నారు, ఆ ఫోన్ కూడా కార్యకర్తలకానే ఉన్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐ నుంచి కనీస స్పందన లేదు. లెటర్ రాసిచ్చారు కదా, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖమేనే చెప్తున్నారు. నేను ఇక్కడ అర్ధ గంట అయింది వచ్చినంతవరకు ఇక్కడికి. ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో 300 మీటర్ల దూరం ఉన్న ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం లేదు. పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని డోక్రా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ పై దాడి ఇప్పుడు కలకలం రేపింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉండగా కాంగ్రెస్ నేతలను పట్టుకోవడంతో తనపై దాడి చేశారని, ఫోన్లను ధ్వంసం చేశారని అశోక్ ఆరోపిస్తున్నారు. ఇక వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వరంగల్ ఖమ్మం నల్గొండ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అది ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈ రోజు ఉదయం ఎవరైతే ఎమ్మెల్సీ పట్టభద్రులు దానికి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ఉన్నాడో తను ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద తనిఖీ చేయడానికి తను అభ్యర్థులకు సంబంధించినటువంటి విజిట్ లో వెళ్తున్న భాగంగా నార్కట్పల్లి మండలం లోని ఒక ఫంక్షన్ హాల్లో సమీప ఫంక్షన్ హాల్లోని పోలింగ్ బూత్ ఉన్నటువంటి సమీప ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచుకున్నారనే విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లిన క్రమంలోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంత పోయి తనపై దాడి చేశారు. అతనితో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాన్ని ఎక్కడే పక్కకున్నటువంటి పోలీస్ స్టేషన్ నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. ఏదైతే సంబంధించినటువంటి పట్టభద్రులు తమ ఓటాకును వినియోగించుకున్న క్రమంలోని డబ్బులతో ప్రలోభాలకు గురి చేసినటువంటి వివిధ పార్టీల నాయకులపై అతను ఆరోపించారు. ఇదే విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నార్కట్పల్లి పిఎస్ లోని సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలోని అక్కడ ఉన్నటువంటి వారు గతంలో అనేక మార్లు ఎలక్షన్ కమిషన్లు డబ్బులు కానీ సంబంధించినటువంటి ఎలాంటి ఇవి ప్రలోభాలకు పెట్టినా వాటిపై చట్టెత్తి చర్య ఉండదని కూడా చెప్పినటువంటి అనేక మంది అధికారులు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలోని డబ్బులకు ఓటర్లను ప్రలోభ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి పోయి పిటిషన్ చేసిన దాకా అక్కడ అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ ఆఫీసర్స్ కానీ డబ్బులు పంచుకుంటే నిమ్మక నీరెత్తిన ఉండటం కూడా పెద్ద ఎత్తున ఆశ్చర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలోని ఓటు హక్కుని వినియోగించుకునే వారు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్తున్న ఎలక్షన్ కమిషన్ సమీపంలోని ఇదైతే పోలింగ్ బూత్ సమీపంలో డబ్బులు పంచడంతో ఒకసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఇంకా ఫిర్యాదులలో పరిశీలిస్తున్నారు. దానిపై కేసు కూడా నమోదు చేయడానికి చేయకపోయినట్లయితే కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా హెచ్చరించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారైతే ఇప్పుడు స్పందించకపోవడం విచారకరమైన అశోక్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.